చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల్లో భాగంగా నేడు 7 మరియు 8వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి రమేష్ పరిశీలించారు. పరీక్ష సమయం కంటే ముందే వచ్చి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు ఏర్పాటు చేసిన అన్ని వసతులను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి హాజరైన విద్యార్థులకు శానిటైజర్ తప్పనిసరిగా అందించాలని, అదేవిధంగా థర్మల్ స్కానింగ్ తప్పకుండా చేయాలని, టెంపరేచర్ ఎక్కువగా చూపించిన విద్యార్థులను ఓ పక్కన కూర్చోబెట్టి పరీక్ష రాయించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రానికి హాజరైన విద్యార్థులకు దగ్గరుంచి శానిటైజర్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 121 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 41 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని, 80 మంది విద్యార్థులు గైర్హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తో పాటు సెక్షనల్ ఆఫీసర్ సుభాష్, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీదేవి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ రమా తదితరులు పాల్గొన్నారు. నిన్ననేమో 6th క్లాస్ పిల్లలందరూ కూడా రాశారు. నిన్న మొత్తం ఓవరాల్ మన మెదక్ జిల్లాలో చూసినట్టయితే 51% మంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు మన శంకరంపేట స్కూల్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మార్నింగ్ నుంచి పర్యవేక్షించడం జరిగింది. పిల్లలందరూ కూడా స్కూల్కి రావడం రావడం కంపల్సరీ థర్మల్ స్క్రీనర్ తోటి టెస్ట్ చేయించి ఏ పిల్లల్లో కూడా టెంపరేచర్ ఎక్కువ లేదని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాతనే లోపల పంపేయడం జరిగింది. అట్లా ఒకైతే స్టూడెంట్కి టెంపరేచర్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి సపరేట్ రూమ్లలో కూర్చోమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టూడెంట్ని కూడా శానిటైజ్ చేసి లోపల పంపేయడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ కాన్ఫిడెన్స్ తోటి రాస్తున్నారు. ఈరోజు మన శంకరంపేట మోడల్ స్కూల్లో చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 121, దానికి 41 మెంబర్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అంటే 33% స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఈరోజు మొత్తానికి మన మెదక్ జిల్లాలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా సుజావుగా హ్యాపీగా మంచిగా జరుగుతున్నాయి. టీచర్స్ అందరూ కూడా చాలా కోఆపరేషన్ చేస్తారు. టీచర్స్ అందరికీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ టీసెట్ ఛానల్స్, దూరదర్శన్ లెసన్స్తో పాటు వీళ్ళు కూడా ప్రత్యేకంగా వీడియో లెసన్స్ తయారు చేసి అలాగే జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి టీచర్ కూడా సపరేట్గా ఈచ్ సబ్జెక్ట్లో వీడియో లెసన్స్ మరియు వీలైనటువంటి జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి టీచర్కి రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్గా అసైన్మెంట్స్ ఇస్తున్నారు. పిల్లలకు గ్రేడింగ్ కూడా చేయడం జరుగుతుంది.